నా బిడ్డలను తిరిగి మరలా ఆనందింపచేయడానికి ఈ లోకానికి వచ్చాను అని ఆయన పెందల కాడని నీ దగ్గరికి వస్తున్నాడు కానుక నీవు చిత్తపాటు కలిగి ఉంటే దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు దేవునికి సోద్రము హల్లెలూయా చూడండి కీర్తన గ్రంథము 136 మొదటి వాక్యాన్ని తీసుకుని ఆయనకు కృతజ్ఞతాస్తుతులను అందరం కలిసి చెల్లిద్దాం యెహోవా దయాళుడు ఆయనకు మీరు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి ఆయన కృప నిరంతరముండును దేవాది దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి ఆయన కృప నిరంతరముండును ప్రభులో ప్రభునకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి ఆయన కృప నిరంతరముండును ఆయన ఒక్కడే మహాతురు కార్యములను చేయువాడు ఆయన కృప నిరంతరముండును తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగజేసెను ఆయన కృప నిరంతరముండును ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు ఆయన కృప నిరంతరముండును ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు ఆయన కృప నిరంతరముండును పగటిని ఏలుటకు ఆయన సూర్య నక్షత్రములు చేచెను ఆయన కృప నిరంతరముండును రాత్రి ఏలుటకు ఆయన చంద్ర నక్షత్రములు చేచెను ఆయన కృప నిరంతరముండును ఐగుప్తు తొలిసూలును ఆయన అతము చేచెను ఆయన కృప నిరంతరముండును వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించెను ఆయన కృప నిరంతరముండును ఈ సాక్షితన బాహుబలము చేత వారిని రప్పించెను ఆయన కృప నిరంతరముండును ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను ఆయన కృప నిరంతరముండును ఆయన ఇశ్రాయేలు దాని నడుమా దాటిపో చేసెను ఆయన కృప నిరంతరముండును వారు అతని సైన్యమును ఎర్ర సముద్రములో ముంచివేసెను ఆయన కృప నిరంతరముండును అరణ్య మార్గమున తన ప్రజలను ఆయన తోడుకొని వచ్చెను ఆయన కృప నిరంతరముండును గొప్ప రాజులను ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును ప్రతిష్ఠి నొందిన రాజులను ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును అమోరీల రాజైన సియోనును ఆయన హతము చేసెను ఆయన కృప భాషాను రాజైన యోగునైన అతము చేతను ఆయన కృప నిరంతరము ఆయన వారి దేశమును మనకు స్వాస్యముగా అప్పగించెను ఆయన కృప నిరంతరము తన సేవకుడైన ఇశ్రాయేలుకు దానిని స్వాస్యముగా అప్పగించెను ఆయన కృప నిరంతరము మనము దీనదశలో ఉన్నప్పుడు మనలను ఆయన జ్ఞాపకము చేసుకొను ఆయన కృప నిరంతరము మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను ఆయన కృప నిరంతరము సమస్తమైన జీవులకు ఆయన ఆహారం ఇస్తున్నాడు ఆయన కృప నిరంతరము ఆకాశమందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి ఆయన కృప నిరంతరము దేవుని వాక్యము దీవించును గాక హల్లెలూయా హల్లెలూయా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలము ఎంతో విలువైనది దానిని ఎప్పటికప్పుడు మీరు సద్వినియోగం చేసుకోనండి ఎందుకంటే ఈ లోక మత్తులో మీరు మత్తులుగా ఉండకండి జరగబోయే ప్రతి కీడు తప్పించుకొనుటకు మనిషి కుమారుని ఎదుట మీరు ఎలా ఉండాలి చెప్పండి శక్తివంతులుగా ఉండాలి శక్తి కలిగిన వారిగా ఉండాలి ప్రతి కీడులో మీరు పడిపోయే వారిగా కాకుండా కీడును తప్పించుకునివి నా బిడ్డలు నిలబడే వారిగా ఉండాలి ఆయన రాజ్యం యొక్క శక్తిని మీకు అనుగ్రహించున్నాడు ఎప్పుడైతే రక్షణ పొందారో ఆయన సైనికుడి వలె మీరు మారి ఉన్నారు కనుక సైనికులు ఏం చేస్తారు చెప్పండి వారిని వారు కాపాడుకుని తిరిగి మరలా అప్పగించిన బాధ్యతను వారు కాపాడతారు అలాగు నీవు అలాంటి వాడిగా నీవు ఉండాలి కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఆయన నిన్ను ఎంతగానో ప్రేమించి నిన్ను నీ దోషములను నీ శాపములను అలాగే నీవు చేసిన ప్రతి ఒక్క బలహీనతను క్షమించి కరుణ కటాక్షములు ఈరోజు నీ మీద ఉన్నాయి కనుక నీవు సజీవురాలుగా సజీవుడిగా నిలబడి ఉన్నావు దేవునికి సోద్రము అరుడే ఆ విశ్వాసము కోలిపోకు అని తెలియపరుస్తున్నారు యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము చూడండి 5వ వాక్యం నుంచి చూద్దాం యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు చదవండి ఆ నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు తమ హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు వాడు ఎడారిలోని ఆరుహ వృక్షము వలె ఉండును మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు
वाड़ अडविलो कालीन नेलयंदनु निर्जनमाइन चवटी भूमि यंदनु निवसिंचुनु यहोवानु नम्मुकुनु वाड़ धन्यडु यहोवा वानिकी आश्रयमुगा उंडुनु वाड़ जलमल यद्द नाटबड़िना चेट्टुवले नुंडुनु अधि कालुवल वोरनु दानि वेल्डु तन्ननु वेट्टकलिगिननु दानिकी बयपड़दु दानि आकु पच्चगा नुंडुनु वर्षमलेनी समच्चरमुना चिंतनोंददु कापुमानदु देवनिकी सौदर्मो हालेलुया यहोवा इलागु चलविस्तुनाडु नरुलनु आश्रयिंची चेरीरलनु तनकु आधारमगा चेसुकुनुसु तन हृदयमुनु यहोवा मीद नुंडि तोलगिंचुकुने वारु एला उन्नारु चेप्पंडि शापग्रस्तुलै उन्नारु मोदटिगा आत्मानुसारमुगा आरंभिंचि शरीरुलुगा मारिपोयिन वारु शरीरानुसारंगा प्रवर्तिंचेवारु शरीर क्रियलु विडिसिपेट्टिन पापपु स्वभावालनु अनुसरिंचेवारु देवुडु अंटुन्नाडु वारु शापग्रस्तुलुगा ఉన్నారు వారు ఎలా ఉన్నారు చెప్పండి శాపగ్రస్తులై ఉన్నారు దేవుడు పాపము నుంచి శాపము నుంచి నిన్ను విడిపించి పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా చేశాడు తిరిగి మరలా ఆ పాపములో నిన్ను జీవించమన్నాడా దేవుడు ఏమన్నారు చెప్పండి ముందున్న వాటిని వెతకండి వెనక ఉన్న వాటిని మీరు విడిచిపెట్టండి అని సెలవిచ్చాడు కనుక మీరు ఎనక వెతుకుతున్నారు అంటే దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలీయులు ఏం చేస్తారు చెప్పండి చూడండి నెహెమియా గ్రంథం 9వ అధ్యాయము 17వ వాక్యము మనం చదువుకున్నాం ఆ వాక్యాన్ని ఒకసారి మరొకసారి తెలియజేయండి చూడండి ఆ వారు విదేయులగుటకు వారు విదేయులగుటకు విదేయులగుటకు మనసు లేని వారై మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక జ్ఞాపకమునకు తెచ్చుకొనక తమ మనసును కఠినపరచుకొని తమ మనసును వారు కఠినపరుచుకొని తాము ఉండి వచ్చిన దాస్యపు దేశమునకు దాస్యము వహించిన దేశానికి తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద వారు తిరుగుబాటు చేసి ఉన్నారు అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు నీవు క్షమించుటకు ఎలా ఉన్నాడు చెప్పండి మన దేవుడు సిద్ధముగా ఉన్న దేవుడు దయావాత్సల్యము గలవాడును దీర్ఘశాంతము కలిగిన వాడు బహుకృపయు గలవాడవునై ఉండి ఏమై ఉన్నాడు బహుకృప కలిగిన దేవుడు వారు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి దాస్యపు గృహములో నుండి శ్రమంలో నుంచి శాపము నుంచి పాపము నుంచి వారిని విడిపిస్తే ఏం చేశారు చెప్పండి వారు హృదయములో విధేయులుగా ఉండవలసిన వారు అవిధేయులై కఠిన హృదయులై మరలా తిరిగి వచ్చిన దాస్యపు దేశానికి మనలో ఒకరిని ఏర్పాటు చేసుకుని వెనక్కి వెళ్ళిపోతాం అని చెప్పి వారు ఏం చేశారు చెప్పండి వెనక్కి తిరిగరంట దేవుని మీద జీవము కలిగిన దేవుడి మీద తిరుగుబాటు ప్రారంభించారు తిరుగుబాటు చేసిన వారందరూ అరణ్యములో వారి కనుడి ముందు అనేక మంది చనిపోతున్నారు వారు ఆ విషయాన్ని చూసి కూడా మరలా తిరిగి వెళ్ళిపోదాం సచ్చిపోయిన వాళ్ళతో మనకు సంబంధం లేదు మనం వెళ్ళిపోదాం అని చెప్పి వారు ఏం చేస్తున్నారు చెప్పండి తిరిగి వెళ్ళుటకు ప్రయత్నము చేసిన వారిని అంటున్నాడు నేను మీరు తిరిగి వస్తే మిమ్మల్ని క్షమించటానికి నేను సిద్ధముగా ఉన్నా దేవునికి సోదరము అలడయ మీరు సిద్ధపాటు కలిగి రండి మీ మనస్సాక్షి సిద్ధం చేసుకునండి కనుక మీకున్న ఆస్తులను అనుసరించి ప్రవర్తింపక మిమ్మలను పిలిచిన వాడు నమ్మకమైన దేవుడు కనుక ఇప్పుడు మీరు సిద్ధపడి రండి నేను మిమ్మలను క్షమించటానికి సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు దేవుడు ఎందుకంటే మిమ్మల్ని క్షమించటానికి నేను సిద్ధముగా ఉన్నాను కృప కలిగిన వాడను సర్వశక్తి కలిగిన వాడను అని దేవుడు అక్కడ తన్ను తానే వారి పక్షాన ప్రేమను చూపిస్తున్నాడంట కనుక అలాగనే
వారు మనుషులను ఆధారము చేసుకొని తొలగిపోయిన వారు ఎలా ఉన్నారు చెప్పండి శాపగ్రస్తులయ్యి ఉన్నారు వారు ఎడారిలో అరుహు వలే ఉన్నారు మేలు వచ్చినప్పుడు అది వారికి కనపడదు వాడు అడవిలో కాలిన వారు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవటి భూమి యందు వారు నివసించును నివసించుచున్నారు ఇక వారి కనులు మూయబడిని వారి కనులు మూయబడితే ఏమనుకుంటారు చెప్పండి ఎవరు ఏది చెప్పినా అదే చేద్దాం అంటారు వారికి మేలు కలిగే మార్గము దైవ సేవకులు చెప్పినా వారు విననే వినరు ఎందుకంటే వారి మనోనేత్రాలు మూయబడిని ఈ యోగ సంబంధమైన దేవత సత్యాన్ని వారికి గ్రహింపు కలగకుండా వారి మనోనేత్రాలు మూయబడటానికి వారు మనుషుల మీద ఆధారపడ్డారు దేవునికి స్తోత్రము ఇప్పుడు మనుషుల బలాన్ని చూసుకుంటున్నారు ఈ మనిషి నాడు సహాయం చేస్తాడు ఆ రాజకీయ నాయకుడు ఉన్నాడు నన్ను విడిపిస్తాడు అనుకుంటున్నారు కనుక ఎవడు నిన్ను విడిపించనే విడిపించలేడు దేవుడు తీర్పు తీర్చగా ఎవడు తప్పించుకునేవాడు ఒక్కడు లేడు శిక్ష విధించగా ఆయన నిన్ను విడిపించేవాడు కూడా ఎవడు లేడు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు కనుకనే వాడు ఎలా ఉన్నాడు చెప్పండి కాలిన సవిటి భూమి యందు ఉన్నాడు కనుక భూమిలో సవిటి భూమిలో ఏమంటారు చెప్పండి ఏ మొక్క నాటితే నీరు పెట్టి నాటితే మనుషుతనే నమ్మకం ఎవరికి లేనే లేదు ఎందుకంటే అది కాలిపోయిన భూమి సవిటి భూమిగా మారిపోయింది దానిలో సత్తువంతా కూడా కోలిపోయి ఉన్నది కనుక ఆ భూమిలో విత్తనము విత్తినవాడు శూన్యములో ఉన్నట్టే దేవునికి స్తోత్రము హల్లెలూయా అట్టి వారిగా ఉన్నారని దేవుడు తెలియపరుస్తున్నాడు కింద చూడండి అలాగే ఆ యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు నమ్ముకునేవాడు ధన్యుడు ధన్యుడు యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును ఆశ్రయముగా ఉండును వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టువలే నుండును చెట్టువలే ఉండును అది కాలువల ఓరన దాని వేరు తన్ని ఉన్నది వెట్టకలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా ఉండును వర్షము లేని సంవత్సరమున చింత లేదు కాపు మాననే మానదు దేవునికి స్తోత్రము దాని ఏరు ఎక్కడ ఉన్నది దాని ఏరు ఎక్కడ ఉంది చెప్పండి అది నీటి జలముల యొద్ద లోతుగా నాటబడి ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా యెహోవాను నమ్ముకున్న వాడు ఏరు ఎక్కడ ఉంది చెప్పండి అది నీటి జలముల యొద్ద లోతుగా నాటబడినది బయట ఇసుక తుఫాన్లు ఎన్నన రానివ్వండి ఏ మాత్రం భయపడనే భయపడదు ఎందుకంటే దానికి నీరు లేకపోయినా అది యెహోవా మాటను బట్టి నీటి జలముల యొద్ద దేవుని యొక్క పట్టణములో నాటబడి ఉన్నది దేవునికి స్తోత్రము హల్లెలూయా ఎందుకంటే దేవుని యొక్క ఆవరణములో నాటబడి ఉన్నది దాని వేరు అక్కడ ఉన్నది కనుక అన్ని పక్కనున్న చెట్లని ఎండిపోవచ్చు ఇది మాత్రము ఎండదు ఆకు వాడదు కాపు మాత్రము మానదు దేవునికి స్తోత్రము హల్లెలూయా దానిలో ఇక ఇది లేదు అనేది పరిస్థితి లేదు ఎందుకంటే ఈనాటి క్రైస్తవులు ఎక్కడ చూసినా ఎందుకంటే లోకస్తుల కన్నా కూడా దరిద్రులుగా ఉంటున్నారు కారణం ఏంటంటే యెహోవాను విడిచిపెట్టి లోకములో నాయకుల మీద మనుషుల మీద ఆధారపడి ఉన్నారు కనుకని వారు ఎలా ఉన్నారు చెప్పండి జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి మనుషుల మీద వారు ఆధారపడ్డారు కనుక వారి స్థితి ఎప్పుడు చూసినా ఎలా ఉంది చెప్పండి శాపగ్రస్తంగానే కనపడుతుంది దేవునికి స్తోత్రము అరుడు చూడండి
కీర్తన గ్రంథం ఒకటో అధ్యాయము ఒకటో వాక్యం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము కూడా ధ్యానించేవాడు ఎలా ఉన్నాడు చెప్పండి? ధన్యుడు. ధన్యుడు. అతడు నీటి కాలువలయ్యారన, నీటి కాలువ వారన నాటబడినదై, నాటబడిన వాడై ఆకువాడక, ఆకువాడక తన కాలమందు, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండును. ఫలమిచ్చే చెట్టు వలే ఉండును. అతడు చేయినదంతయు సఫలమగును. అతడు చేసే ప్రతి పని ఎలా ఉంది చెప్పండి? సఫలము. ఆశీర్వాదం. అతని సావాసములో మార్పు, అతని ఆలోచనలో మార్పు. ఎందుకంటే ఈ లోక సాంగత్యం అతనికి లేనే లేదు. దుష్టుల తలంపు అతనికి అసలు రానే రాదు. వాటి చప్పున కూర్చోడు, వారితో మాట్లాడు, వారితో ఏ విధముగా ఉండాలో అలాగే ఉంటాడు. కనుక అతను ఎలా ఉన్నాడు, ఎందుకు ఇలా ఉన్నాడు అంటే దేవుని ధర్మశాస్త్రము దివారాత్రం ఏం చేస్తున్నాడు చెప్పండి? ధ్యానించుస్తున్నాడు. దేవునికి సోదరము అలాడే దివారాత్రము దేవుని మాట వింటున్నాడు, దేవుని గడప ఎత్తున్నాడు, దేవుని ఉపదేశములో నాటబడి ఉన్నాడు. కనుక అతని ఏరు ఎక్కడుంది చెప్పండి? నీటి జలముల యొద్ద నాటబడి ఉందంట. అట్లాంటి వారి వేరు ఎక్కడుంది చెప్పండి? నీటి జలముల యొద్ద నాటబడి ఉన్నది. వారి ఆశ అంతా దేవుని మాట కొరకే, వారి ఆలోచనలన్నీ దేవుని మాటే. దేవుని ఏమి చెబితే అది చెయ్యాలి అని ఆ ఆలోచనతో ఉంటారు. రాత్రి ప్రభు నా దగ్గరకు వచ్చి ఒక బాలుడిగా, నాకు ఆహారం పెట్టవా, నాకు ఆహారం పెట్టవా, నాకు దాహముగా ఉన్నదని చెప్పి అడుగుతున్నాడు. ఆయన అడుగుతుంటే తెల్లని వస్త్రాలు, అలాగే ఆహారము పెట్టు పెట్టువన్నీ నాకు ఆకలిగా ఉంది అంటే, నేను పెరుగన్ను పెట్టాను ఆయనకి. ఆ పెట్టినప్పుడు ఆ పళ్ళిలో తింటా ఉండగా ఇంకా నాకు ఆకలిగా ఉంది, నేను ఇక్కడే ఉంటాను, నేను నీతోనే ఉంటాను, ఇక నీతోనే నేను ఉంటాను, నన్ను నేను నన్ను నీవు పెంచుకోవని దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని సోదరము అలా కనుక అలాగూ నాకు ఆ రాత్రి దర్శనం వచ్చింది, ప్రభు ఇక మనతో ఉంటున్నాడు అని విషయాన్ని మీకు తెలియపరుస్తున్నా. దేవుడు మనతో ఉండటానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు. మన సంఘములో మన పరిస్థితులన్నీ కూడా, మరి ఏ బలహీనతతో మీరున్నా వాటిని విడిపించడానికి మీ వేరులు ఒకవేళ రాతి మీద నాటబడిన వారిగా ఉంటే, ఒకవేళ మీకు వేరు లేకపోయినా తిరిగి మరలా మిమ్మలను మరలా ఆయన చెట్టుగా నాటడానికి ఈరోజు మన మధ్యలో ఆయన నివాసము చేస్తున్నాడు. దేవునికి సోదరము హల్లెలూయ. కనుక దేవుడు అలాంటి గొప్ప దర్శనముతో ప్రభువు ఈ వారములో మనతో మాట్లాడి ఉన్నాడు. కనుక దేవుడు అన్ని విషయాలలో మనలో ఉండాలి అంటే, మనం ఆయనలో ఉండాలి అంటే మొదటిగా ఆయన మాటను మనము వినాలి, ఆయన మాటను వెతకాలి. ఆయన మాట ఆయన సన్నిధికి ఎప్పుడు వెళ్ళదనో, ఏదో వారే చెప్తున్నారులే వారే మారతారులే అన్నట్టు కాదు, మీకు మేము ప్రకటిస్తున్నాం. ఈరోజు మేము మారటం కాదు, మేము మారాం, కానీ ఈరోజు వారేదో చెప్పుకుంటున్నారులే వారే మారతారులే అని అనుకోకండి. కనుక మీకు ప్రకటించటానికి దేవుడు పెందల కాడ తన ప్రవక్తలను లేపి మీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. దేవునికి సోదరము అలా కనుక మీరు సిద్ధపడితే ఈరోజు మరలా తిరిగి మీరు ఫలించే విధముగా దేవుడు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి సోదరము అలా ఫలించని వారు ఎలా ఉన్నారు? ఏప్రిల్కు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వాక్యాన్ని తీసుకుందాం. ఏప్రిల్కు రాసిన పత్రిక, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన, మీములను కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమోనని ఒక పూట కూటి కొరకు
కొరకు ఒక పూట కూటి కొరకు తన జేష్టత్వపు హక్కును తన జేష్టత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి ఏశావు లాంటి భ్రష్టుడైనను భ్రష్టుడైనను వ్యభిచారి అయినను వ్యభిచారి అయినను ముందునేమోనియు ముందునేమోనని జాగ్రత్తగా చూచుకొనుడి జాగ్రత్తగా చూసుకొనండి మీ విషయంలో భయపడుతున్నాను అంటున్నాడు మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా దేవుని కృపలో మీరు నిలబడకుండా తప్పిపోతారేమోనని నాకు ఎంతో భయము కలుగుస్తున్నది కారణం ఏంటండి మీలో చేదైన వేరు మలసుట వలన దేవునికి సోద్రము దేవుడే ఉన్నారు చెప్పండి అది వేరు ఎక్కడ ఉండాలి చెప్పండి నీటి జలముల యొద్ద నాటబడినదై ఉండాలి దేవుని ఆవరణములో నాటబడినట్టుగా ఉంటే ఆ చెట్టుకు పైన తుఫానులు రాని పైన విసక తుఫానులు రాని భూకంపాలు రాని ఆ చెట్టు మాత్రం ఆకు వాడదు కాపు మాత్రము మానదు దేవునికి సోద్రము హల్లెలూయా అలాంటి స్థితిలో ఈ రోజు నీవు లేకపోతే చేదైన లక్షణాలు నీలో ఉంటే ఫలభరితమైన జీవితం మంచి ప్రవర్తన నీలో పాడైపోతుంది చేదైన వేరు నీలో ఉంటే ఇప్పుడే నీవు దేవుని సన్నిధిలో సాగిలపడు దేవునికి సోద్రము హల్లెలూయా ఎందుకంటే దేవుడు ఎంతగానో వేదన పడుతున్నాడు చేదైన వేరు నా బిడ్డలలో ఎవరిలోనైనా మొలిస్తే ఆ చేదైన లక్షణాలు ఇంకా అనేకులు అతను చెడేది కాక ఆమె చెడేది కాక అనేకులు చెడిపోయి భయము ఆయనకు దేవునికి ఎంతగానో ఉన్నది దేవునికి సోద్రము అలాగే అలాంటి చెట్టును దేవుడు అంటున్నాడు మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వాక్యములో దేవుడు అక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి ఆ చెట్టుని ఏం చేయాలంటున్నాడు చూడండి ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ముంచబడి ఉన్నది కనుక ఇప్పుడే ఆ చెట్టును ఇక పనికి రాదు కనుక మంచి ఫలము ఫలింపని ఆ మంచి ఫలాలు ఫలించని చెట్టు వేరున ఏముంది చెప్పండి నరకబడి అగ్నిలో వేయబడును ఎందుకండి అది ఎంతో కాలం నుంచి దేవుడు చూస్తున్నాడు చేదైల లక్షణాలు తప్ప మంచి లక్షణాలు ఆ చెట్టులో కనబడనే కనపడటలేదు కనుక దేవుడు అంటున్నాడు దాని చెట్టు వేరున ఇప్పుడే గొడ్డలి పెట్టబడి ఉన్నది కనుక దానికి మారు మనసు పొంది అవకాశాన్ని ఇస్తున్నాడు దానికి ఉపదేశాన్ని చేస్తున్నాడు ఆడుకుంటూ ఉంటున్నా అండి ఇంకా అలా వాడి ఇంకా 6-5 నెలలు ఆడుతూ ఆడిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఈయన ఫ్రెండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పారు ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి దేవుడు స్వస్థతలు ఉన్నాయని చెప్తే ఇక్కడికి వచ్చామండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కార్యం కోసం మేము ప్రెగ్నెంట్ గర్భఫలం పొందుకోవడం కోసమే వచ్చామండి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న కార్యాలు చూసి అమ్మగారు అయ్యగారు బలపరుస్తున్న మాటలు బట్టి వాక్యాలను బట్టి మేము ప్రతి ఆదివారం ఎంతో సమాధానంగా వెళ్ళేవాళ్ళం అండి అయ్యగారు అమ్మగారు మాటలతో ఇంట్లో కూడా ఒప్పుకునే వాళ్ళు కాదు ఈ సన్నిధికి రావాలంటే ఎక్కడైనా దేవుడే అని అంత దూరం వెళ్తూ ఎందుకు ఇక్కడున్నా చేసుకోవచ్చు ఇక్కడున్నా అడిగినా ఇస్తారని మాకు ఎప్పుడు అసలు ఆదివారం వచ్చినా కానీ మేము సమాధానం అసలు ఎప్పుడు సంతోషంగా రాలేదండి ఇక్కడికి వచ్చి అమ్మగారు అయ్యగారు మాటల ద్వారా చాలా సంతోషంగా వెళ్ళేవాళ్ళం ఇంకా అలా ఈ సన్నిధిలో స్థిరపడాలని బాప్టిజం కూడా తీసుకున్నాం అండి ఇంకా అప్పటి నుంచి నాకు మంత్ రెగ్యులర్గా రావటం జరిగింది ఒక 5 రోజులకి 6 రోజులకి ఇంకా మంత్ రాలేదేంటి ముందు వెళ్ళేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్ళానండి అసలే నాకు డే రావాయి మంత్ ఇంకా ముందు వెళ్ళేసుకున్నా కానీ రాలేదేంటి అని భయంతో వెళ్తే వాళ్ళు ప్రెగ్నెంట్ అని చెప్పారండి ఇంకా అప్పుడు చాలా చాలా సంతోషంతో అమ్మగారికి అయ్యగారికి చెప్తే అమ్మగారు అయ్యగారు కూడా చాలా సంతోషించారండి చాలా బలపరిచారు అమ్మగారు అయ్యగారు మాటల ద్వారా మమ్మల్ని దేవుడికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు మీ అందరికీ నా హృదయ వందనాలు నా పేరు రామ్మోహన్ మా ఇల్లు సత్యనన్నపురం నాకు మానసిక జబ్బు 23 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాను ఉద్యోగులు ఎక్కడ చేయలేకపోయాను ఆ జబ్బు కోసం ఎన్నో చోట్ల మా విగ్రహం తీసినాక నాకు జబ్బు తగ్గలేదు కానీ మా ఆవిడ ఇక్కడ తీసుకొచ్చింది ఇక్కడ రమ్మమ్మని చెప్పి తీసుకొచ్చారు ఎన్నోసార్లు ప్రయత్నించింది కానీ నేను 7 వారాలు తిరిగిన తర్వాత నేను ఇంకా రామ తగ్గదేమనుకుని అనుకున్నాను
కానీ మా ఆవిడ ఒకసారి బైబిల్ తీసుకుని రాత్రి పూట చేసి ప్రార్థన చేసుకుంది అప్పుడు నేను మళ్ళీ మారిపోయి వస్తాను నీతో గుడికి వస్తానని చెప్పి తనని పెట్టుకున్నాను తర్వాత నాకు ఏసయ్య నాకు గ్యాస్ తగ్గిపోయింది దేవుడి వల్ల మానసిక జబ్బు కూడా తగ్గిపోయింది ఉద్యోగంలో ఒక భయ భక్తులు అన్నీ వచ్చేసినాయి ఇదంతా దేవుడి యొక్క కృప ఈ యొక్క మందిరం యొక్క కృప ఇప్పుడే నీ ప్రతి ఆధారం దేవుడి దగ్గరికి వస్తానని చెప్పి నేను మనసారా అనుకున్నాను అమ్మగారికి వందనాలు అయ్యగారికి వందనాలు అండి నాకు తలనొప్పి చాలా విపరీతంగా ఉండేదండి నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ఉంది తలనొప్పి అనేది ఇంతకుముందు నేను నొన్నలోనే రమేష్ అయ్య గారి చర్చికి వెళ్ళేదాన్ని ఈలోపు మా తాతగారు కూడా కొంచెం అనారోగ్య పాలైపోయారన్నమాట మా ఇంటి పక్కనే ప్రసన్న అక్కనే ఆవిడ ఉండేది మా తాతగారిని తను ఆటోలు ఎక్కించుకొని ఇక్కడ తీసుకొచ్చింది తీసుకొచ్చిన తర్వాత తను చాలా స్వస్థత పడ్డారండి తన యొక్క స్వస్థత జరిగిన దాన్ని బట్టి కూడా నేను వచ్చానండి పౌర్ణమి రోజు వచ్చానండి నైట్ ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చాను ప్రభువా నా తలనొప్పి ఇలా ఉంది ఒకసారి నన్ను తీసివేస్తాను జ్ఞాపకం చేసుకోవడం ఒకసారి ప్రార్థన చేసుకున్నానండి అది ఆ ఒక్క ప్రార్థనే దేవుడు నన్ను స్వస్థపరిచాడు ఆశీర్వాదరీతిగా ఆ రోజు నుంచి ఈ రోజు నాకు తలనొప్పి అనేది లేదండి అదే నాన్ని బట్టి వందనములు